అమృత కథలకి స్వాగతం. దేన్నైనా సరే ఆస్వాదించగలిగే వారు ఎంతో సంతృప్తిగా జీవిస్తారు. ఆస్వాదించడం చేతకాని వారికి ఎంత దక్కినా ఎంత ఇచ్చినా అంతెందుకు ఈ ప్రపంచాన్ని తీసుకొచ్చి వారి పాదాల ముందు ఉంచినా ఇంకా ఏదో వెలతిగానే భావిస్తారు. ఇంకా దేనికో బాధపడుతూనే ఉంటారు. అదేంటో మన ఈ కథలో తెలుసుకుందాం. ఒక మహారాజు ఉండేవారు. ఆయన ఎన్ని దేశాలు ఆక్రమించినా ఎంతో వైభవమైన జీవితాన్ని అనుభవిస్తున్నా అతనిలో సంతోషం ఉండేది కాదు. అలాంటి మహారాజు ఒకసారి తన నగరంలో అత్యంత సుందరమైన ఉద్యానవనాన్ని ఎన్నో ప్రత్యేకతలతో నిర్మిస్తారు. అయినా సరే ఏదో వెలతిగానే భావిస్తారు. ఒకరోజు తన రాజకొలువులో సమావేశమైనప్పుడు ఆ కొలువులోని వారితో ఇలా అంటారు, ఎవరైతే కొత్తగా నిర్మించిన ఉద్యానవనంలో అత్యంత విలువైనది ఏంటో చెప్తారో వారికి తగిన బహుమతిని ఇస్తాను. అక్కడి వారంతా చెరొక వస్తువు గురించి చెప్తారు. కానీ ఒక అతను మాత్రం చాలా సంతోషంగా సంతృప్తి అని చెప్తాడు. ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్న రాజుతో అతను ఇలా అంటాడు, అవును మహారాజా, ఎన్నో హంగులతో అత్యంత వైభవంగా నిర్మించిన ఆ ఉద్యానవనాన్ని చూశాక నా మనసు ఎంతో సంతృప్తి చెందింది. సంతృప్తి కన్నా మించిన విలువైనది ఏముంటుంది చెప్పండి మహారాజా. అలాంటి మాటలు విన్నాక అతన్ని తదేకంగా చూశాక ఆ మహారాజుకి సంతోషంగా జీవించటానికి కారణం సంతృప్తిగా ఉండటం అని అర్థమవుతుంది. అన్నిటినీ ఆస్వాదిస్తూ సంతృప్తిగా ఉండటం ఒక కళ. అలా ఉండగలిగితే చాలా వరకు సంతోషంగా జీవించవచ్చు. ఇది ఇవాల్టి కథ. మరొక కొత్త కథతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.